ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలీదు. అందుకే ప్రేమ గుడ్డిదంటారు. వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఇది వాస్తవం. అంతేకాదు పచ్చి నిజం. ఎందుకంటే అప్పుడప్పుడు లోకంలో జరిగే కొన్ని సంఘటనలు వీటికి ఆజ్యం పోస్తాయి. ఓ తెలుగు సినిమాలో హీరో నా కళ్లతో చూడు మామా అంటూ ఓ ప్రత్యేక డైలాగ్ చెప్తాడు. సరిగ్గా ఈ డైలాగ్ బీహార్లో జరిగిన ఓ పెళ్లి సంఘటనకు సెట్ అవుతుంది. ఇక్కడ 21 ఏళ్ల యువకుడు 4 పిల్లలున్న 41 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బీహార్లోని కగడియా జిల్లాలోని నయాగాంకు చెందిన ఓ మహిళకు 41 ఏళ్లు. ఆమెకు 4 పిల్లలున్నారు. భర్త కొద్ది కాలం క్రితం చనిపోయాడు. కాగా జోరావర్పూర్కు చెందిన 21 ఏళ్ల రవికుమార్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత 2 ఏళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఇంటికి రవికుమార్ తరచూ వస్తూ ఉంటాడు. ఇది గమనించిన స్థానికులు ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ అనుమానించారు. ఓ రోజు రవికుమార్ ఇంట్లో ఉండగా గమనించిన స్థానికులు వారిద్దరినీ అసలు విషయం ఏంటని నిలదీశారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి రప్పించారు. గ్రామ పెద్దలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారిద్దరికీ వివాహం జరిపించారు. మహిళ 4 సంతానంలో 2 పిల్లలు కొత్త జంట వద్ద, మరో 2 ఆ మహిళ తల్లి వద్ద ఉంచేలా ఒప్పందం చేసుకున్నారు. బీహార్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ పెళ్లిపై నెటిజన్లు ఇదే రకం ప్రేమ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ యువకుడు ఆదర్శప్రాయుడంటూ ప్రశంసిస్తున్నారు.